अंदर की नमस्कार ब्रह्मर्षि पितामह पत्रीजी की स्वर्णमाल पत्रीजी की हृदयपूर्वक नमस्कार फ्रेंड्स ना पेर नंदिनी रंजित मंचिर्याल नुंडि वच्चानु सो मेमंता लाइट वर्कर्स टीम मी अंदर की तेलुसु प्रती रोजू पत्रीजी मेसेज मनम वेनवेंटने रिटर्न गा रासिंचिन मेसेज वेनवेंटने अंदर की अंदिंचडं जरुगुतुंदी अलाने सार इच्चिन मेसेज अन्नी लांग्वेजेस लो तेलुगु हिंदी कन्नड तमिल इंग्लिश मेसेजेस टेक्स्ट मेसेज तैयार चेसी अंदर की वेनवेंटने इव्वडं जरुगुतुंदी अलाने ई लाइट वर्कर्स अंटे एंटी अंटे कांतिनी तीसुकोनि पुनर्प्रसारं चेयडं मनमु प्रती रोजू 10-10 to 11-11 लाइट मेडिटेशन चेस्तुन्नामु 7 मिनट्स मनमु कांतिनी తీసుకొని స్ప్రెడ్ చేసి ఈ ప్రపంచమంతా కూడా అందరూ శాకాహారులుగా ధ్యానులుగా జ్ఞానులుగా కావాలని మనము కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము. కాంతి ఒక సెకండ్కి 300,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ కాంతి అంటే జ్ఞానము. ఈ జ్ఞానం అందరికీ అందించాలని సార్ చెప్పారు. సో ఫ్రెండ్స్ మనము ఎవ్రీడే మన ప్రోగ్రామ్స్ ఏంటి అంటే మార్నింగ్ 5:00 to 6:00 మనము మెడిటేషన్ ఆనాపానసతి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే 7:00కి ప్రశ్నోపనిషత్ అంటే పత్రిజీ ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచడం. ఆ తర్వాత 10:30కి వచ్చేసి ఒక ఆడియో మెసేజ్ అంటే బుక్స్ చదవలేని వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 82 బుక్స్ చదివి వినిపించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవ్రీడే పార్ట్స్గా అండ్ 1:00 వచ్చేసి టెక్స్ట్ మెసేజ్ మన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన మెసేజ్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్ అండ్ పిఎంసి ప్రోగ్రామ్స్కి సంబంధించిన మెసేజ్ అంటే పిఎంసీలో ఏమేం లైవ్ వస్తున్నాయో ఆ మెసేజ్ ఇస్తున్నాం. 2 to 3 గంటల నుండి 3 గంటల 3 నిమిషాల వరకు మన అంతర్మౌనం మౌనంగా అందరూ ఉండాలి అని దానికి సంబంధించిన మెసేజ్ ఇస్తున్నాము. అలానే 3:30కి వచ్చేసి ఇంకొక ఆడియో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే 6:00 వచ్చేసి పిఎస్ఎస్ఎంకి సంబంధించిన పత్రిజీకి సంబంధించిన వర్క్షాప్ సంబంధించిన మెసేజెస్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 7:00కి ఆత్మగానానికి సంబంధించిన మెసేజ్ అలానే 10-10 to 11-11కి సంబంధించిన ప్రతిరోజు కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్ మనం 8:30కి ఇస్తున్నాము. సో దీనికి వర్క్ చేయడానికి ఎవ్రీడే 52 మెంబర్స్ నుంచి 60 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి అంటే ప్రోద్బలంతో వాళ్ళందరి సపోర్ట్తో ఇంతవరకు మనము 4 ఇయర్స్ నుంచి 2015 నుండి ఇప్పటివరకు ఎవ్రీడే మనము ఈ ఆత్మజ్ఞానాన్ని వరల్డ్ వైడ్గా పంచుతున్నాము. టోటల్ 20 కంట్రీస్ నుంచి మెంబర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10,000 మెంబర్స్కి మనము ఆత్మజ్ఞానాన్ని సార్కు సంబంధించిన మెసేజ్ని ఇస్తున్నాము. మహిళా ధ్యానమ చక్రానికి సంబంధించిన అన్ని టెక్స్ట్ మెసేజ్లు అన్నీ లైట్ వర్కర్స్ టీమ్ తయారు చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ మేడం వైజాగ్ అండ్ హంసావేణి మేడం ఆధోని అండ్ రాగిణి మేడం వచ్చేసి నార్త్ ఇండియా నుంచి చూసుకుంటున్నారు. దీపా మేడం తమిళనాడు నుండి అండ్ కార్తీక్ కర్ణాటక నుండి. ఇలా అన్ని లాంగ్వేజెస్ బుద్ధమతి మేడం పత్రిజీ మెసేజ్ అండ్ డైలీ కాన్సెప్ట్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఇస్తున్నారు. ఆ వయసులో టెక్స్ట్ మెసేజ్ అండ్ శ్రీదేవి మేడం పత్రిజీ ఇచ్చిన రిటర్న్ మెసేజ్ని మనకి తెలుగులో అందిస్తున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. అలానే ప్రత్యూష మేడం ప్రొద్దుటూరు నుండి తన వాయిస్ మెసేజ్ ఇస్తుంది, డైలీ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తారు. దుర్గా మేడం వచ్చేసేసి తెలుగు టెక్స్ట్ మెసేజ్లు అన్నీ తయారు చేసి ఇస్తున్నారు. అలానే సుభాషిణి మేడం రాయచూరు నుండి వచ్చారు. తను వచ్చేసి చిల్డ్రన్స్కి సంబంధించిన యంగ్ మాస్టర్స్ గ్రూప్ ఉంది, దానికి అన్నీ సపోర్ట్ చేస్తూ వాళ్ళకి చిల్డ్రన్స్కి ఏం చెప్పాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఆ అన్ని మెసేజ్లు కూడా మేడం ఇస్తున్నారు. మేడం వచ్చేసి మన లైట్ వర్కర్స్ టీమ్ నుండి. అలానే శ్రీధర్ సార్ మనకు లైట్కి సంబంధించిన మెసేజెస్ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ముందు నుండి గ్రూప్ స్టార్ట్ అయిన నుండి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ బాలకృష్ణ సార్ వెనువెంటనే ఉండి ఇన్ని గ్రూప్స్ 50 గ్రూప్స్ తయారు కావడానికి వీళ్ళు సపోర్ట్ చేశారు. నరేంద్ర సార్ 1.5 ఇయర్ మనకి నైట్ మెడిటేషన్కి సంబంధించిన మెసేజెస్ మ్యూజిక్స్ ఇచ్చారు. అండ్ వీరభద్రం సార్ మంచిర్యాల నుంచి వచ్చారు. ఫ్రెండ్స్ నాగజ్యోతి మేడం కన్నడ మెసేజెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే శైలజ మేడం కన్నడ వాయిస్ మెసేజెస్ ఇంగ్లీష్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.
రామరాజు సార్ నార్త్ ఇండియా టీం మొత్తం టోటల్గా చూసుకుంటున్నారు, అర్చనా మేడం కర్ణాటక, ఇలా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రతిరోజు లైట్ మెడిటేషన్ 10:10 to 11:11లో పాల్గొని 7 మినిట్స్ లైట్ ఇమాజినేషన్ చేసి తర్వాత ఆనాపాన సతి ధ్యానము 1 అవర్ చేయాలి. ఫ్రెండ్స్, దీని గురించి బాలకృష్ణ సార్ మాట్లాడతారు. ఫ్రెండ్స్, మరి లైట్ వర్కర్స్ గ్రూప్ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. చాలా సిస్టమేటిక్గా, చాలా క్వాలిటీగా, చాలా అద్భుతంగా గ్రూప్స్ని వీళ్ళు రన్ చేయడం జరుగుతుంది. ఒక స్టాండర్డ్గా రన్ చేయడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా లైట్ వర్కర్స్ గ్రూప్లో మెంబర్ అవ్వాలి. మీరు ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ ఈ లైట్ వర్క్స్ గ్రూప్లో మెంబర్ అవ్వాలి. మరి ఆ మెంబరు అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఎవరైతే లైట్ వర్కర్స్ గ్రూప్స్లో లేరో వాళ్ళు ఈ నెంబర్ ఫీడ్ చేసుకోండి. మీరు చిన్న మెసేజ్ యాడ్ మీ అని పెట్టేస్తే సరిపోతుంది. నెంబర్ వచ్చేసి 9491557847. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అలానే హిందీకి సంబంధించిన మెసేజెస్ కావాలి అనుకుంటే, ఆత్మజ్ఞానం కావాలి సారథి పత్రి సారథి అనుకుంటే 7396071805 అండి, 7396071805. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే అడ్మిట్ టు ద లైట్ వర్కర్స్ అంటే హిందీ ఇంగ్లీష్ గ్రూప్స్కి మేము యాడ్ చేస్తాము. సో అలాగే ఎవరైనా కానీ మీకు వేరే నెంబర్ కనెక్ట్ అవ్వకున్నా కానీ ఏ నెంబర్కి మీరు కనెక్ట్ అయినా కానీ మేము మిమ్మల్ని యాడ్ చేస్తాము. సో సామూహిక ధ్యానం కానీ మన మన పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇమీడియట్గా ఎక్కడ సార్ ఏం చెప్పినా కానీ, నెక్స్ట్ సార్ ప్రోగ్రామ్ ఎక్కడుంది, షెడ్యూల్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా అందులో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. కాంతి కార్యకర్తలు అంటే కాంతి అంటే ఏంటి అంటే మనం డైలీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చదువుతున్నాం కదా, సార్ చెప్తున్నారు కదా. సో కాంతి అంటే ఏంటి అని అంటే ఎనర్జీ, ఆ తర్వాత జ్ఞానము, ఆ తర్వాత ప్రేమ, దివ్య ప్రేమ. సో అంటే ఎనర్జీ అని అంటే పార్వతి, జ్ఞానము ఏమో సరస్వతి, ప్రేమ ఏదైతే ఉందో అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ లవ్ అని అంటే ఈ మూడిటిని మనం కలిపి అనుసంధానం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనం దివ్య శరీరాలుగా మారుతాము, గాడ్ గాడసెస్గా మారుతాము. సో మీరు ఇందులో భాగస్థులు అవి పార్ట్ ఆఫ్ ద టీమ్ అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, కన్నడ గ్రూప్స్ని మెయింటైన్ చేస్తున్న కార్తిక్ గారు మాట్లాడు. నమస్తే అండి, నేను కార్తిక్, బెంగళూరు నుంచి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగజ్యోతి గారికి, అర్చన గారికి, శైలజామూర్తి గారికి, పుష్ప మేడం గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా వర్క్ చేస్తారు, రోజు ట్రాన్స్లేషన్సు, మళ్ళీ ఆడియోసు అంతా బాగా చక్కగా జరుగుతూ ఉంది. పత్రిజీ మెసేజ్ వచ్చిన వెంటనే చాలానే స్పీడ్గా ట్రాన్స్లేషన్ చేసి, ఆడియో చేసి అన్ని పెడుతున్నారు. సో ఇది ఎంతోమందికి అందుతుంది. చాలా గొప్ప వర్క్ చేస్తూ ఉన్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, హిందీ మాస్టర్ అయిన బుద్ధిమతి గారికి నేను మాట్లాడాల్సిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బుద్ధిమతి అండి, హైదరాబాద్లో ఉంటాను. నేను 2010 జనవరి నుంచి ధ్యానంలోకి వచ్చానండి. ఇంకా తర్వాత కొన్నాళ్ళకి నాకు అనిపించింది అన్నమాట, ఇంత మంచి మంచి కథలు ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్తులో వస్తున్నాయి, ఇవి ఉత్తర భారతదేశానికి హిందీలో రాసి పంపిస్తే వాళ్ళందరూ కూడా విని సంతోషిస్తారు, చదివి సంతోషిస్తారు, ఈ ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ఆనందం వాళ్ళు కూడా పొందుతారు అన్న ఉద్దేశంతో నేను హిందీలో రాయటం మొదలుపెట్టానండి. అయితే అది హిందీలో రాయటం, ఇప్పుడు తెలుగులో వచ్చిన మెసేజ్లు అన్నీ కూడా హిందీలోకి ట్రాన్స్లేషన్ చేయటం, అవి ఉత్తర భారతదేశానికి 5 గ్రూపులు ఉన్నాయి, ఆ 5 గ్రూపులకి పంపించటం, తర్వాత పత్రి సార్ ఇచ్చిన మెసేజ్లన్నీ కూడా టెక్స్ట్ మెసేజ్లకు పంపించటం, ఇట్లా ప్రతిదీ కూడా హిందీలోకి ట్రాన్స్లేషన్ చేయటం, పంపించటం, నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందులో కాంతి ధ్యానం గురించి చాలా వివరంగా చాలా బాగా వస్తున్నాయి. ఇవి చదువుతుంటే, ట్రాన్స్లేషన్ చేస్తుంటే కూడా అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే నేను మైమర్చిపోతూ ఉంటాను. ఆ కాంతి ధ్యానం వల్ల చాలా బాగుంది హిందీలోకి ట్రాన్స్లేషన్ చేయటం. మళ్ళీ పత్రిజీ మెసేజ్ తెలుగులో చేస్తున్న ప్రొదటూర్ మేడం శ్రీదేవి గారు రోజు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి ఆడియో కూడా పెడుతున్నారు, వాళ్ళ నుంచి 2 మాటలు.
థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు శ్రీదేవి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడు లైట్ వర్కర్స్ గ్రూప్లో మనకు అందుతుందండి. అందులో విశేషంగా పత్రి సార్ మెసేజ్ యొక్క ట్రాన్స్లేషన్ దొరుకుతుంది. మనకి ఏ భాషలో కావాలంటే ఆ భాషలో, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, తమిళ్ కూడా ట్రై చేస్తాము. సో అది జరుగుతోంది. అంతటి మహాద్భాగ్యము నాకు అందినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రంజిత్ సార్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఇప్పుడు సుభాషిణి మేడం రెండు మాటలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుభాషిణి, నేను రాయచూర్ నుంచి వచ్చాను. నేను 2015లో లైట్ వర్కర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. వీ హ్యాడ్ గెట్ ఎ కలెక్టివ్ నాలెడ్జ్ బీయింగ్ ఎ పార్ట్ ఇన్ ద లైట్ వర్కర్స్ గ్రూప్ అండి. వీ గెట్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ స్వాధ్యాయం, సాధన అండ్ సజ్జన సాంగత్యం. ప్లీజ్ జాయిన్ ఆల్ అవర్ ఇన్ ద లైట్ వర్కర్స్ గ్రూప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుభాషిణి మేడం. రంజిత్ గారు మాట్లాడుకున్న కోసం. ఫ్రెండ్స్, మీకు సార్కు సంబంధించిన మరియు పిఎంసికి ధ్యాన జగత్తులో ఉన్న మెసేజెస్ అన్నీ రావాలంటే మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ నెంబర్ 9491557847 నెంబర్కి మెసేజ్ చేయండి, సరిపోతుంది. మీకు గ్రూప్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నరేందర్ సార్ రెండు మాటలు మాట్లాడుతారు. బ్రహ్మర్షి పత్రిజీ పాద పద్మాలకు నమస్సుమాంజలతో కాంతి కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనాలు. 2015లో కేవలం ఒక 50 మందితో 100 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 నుంచి 30 వేల మందికి ఆ కాంతి సందేశం అనేది పంపించబడుతుంది. ఇందుకు విశేషంగా కృషి చేస్తున్నటువంటి రంజిత్ గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ తెలియచేసుకుంటున్నాను. 2015లో అది ప్రారంభమైనప్పుడు మొదటగా ఆ మెసేజెస్ అండ్ ఆ మ్యూజిక్ ఆ పంపించే బాధ్యతని నాకు అప్పచెప్పడం జరిగింది. సో ఆ బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటున్నాను. నేను ఆ క్రియేట్ చేసినటువంటి మ్యూజిక్ అనేది ఒక పర్పస్ తోటి చేశాము. ప్రతి ఒక్క రాగానికి ఒక ధర్మం అంటుంది. ఆ రాగధర్మం అనేది మన శరీరాన్ని కానీ మన మనసుని కానీ హీల్ చేసే శక్తి దానికి ఉంది. సో అది ఆ రాగ పేరు, ఆ రాగం యొక్క ప్రత్యేకత, ఆ రాగం వలన మనకున్న ఉపయోగం ఏంటి, ధ్యానంలో ఆ రాగం వెంట కూర్చోవడం వల్ల, వాటి మీద ఒక సంవత్సరాల పాటు విశేషంగా కృషి చేసి మీ అందరికీ అందించే అవకాశాన్ని నాకు లైట్ వర్కర్స్ అందించారు. సో అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు లైట్ వర్కర్ గ్రూప్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శ్రీధర్ సార్ మాట్లాడతారు. మొదటగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. మేము లైటు వర్క్షాప్ చేయాలని ఉండేది. నాకు ఉన్న 5 ఉండేవాళ్ళం, మేము చేద్దాం అనుకున్నాం. అది అప్పుడు కుదరలేదు. అయితే తను ఈ టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉంది. వాట్సాప్ గ్రూప్ తయారు చేద్దాం సార్ అని అంటే దాని గురించి నాకు తెలియదు. నువ్వు చేస్తావు కాబట్టి చెయ్యి అన్నప్పుడు దానికి ఏం పేరు పెడదాం అంటే మనం అనుకున్న వర్క్షాపే లైట్ వర్కర్స్ గ్రూప్ అని పెట్టేద్దాం అనుకున్నాం. అది ఎంత అద్భుతంగా ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటే అంత అద్భుతంగా ఉన్నది. ఇదేంటంటే మేము ఒక 1.5 ఇయర్ ఈ కాంతి మీద ప్రయోగాలు చేసినప్పుడు వచ్చినటువంటి అవకాశం అన్నమాట. కాంతిని పంపిస్తే ఏం జరుగుతుంది, ఒక నొప్పి వచ్చినప్పుడు కాంతిని పంపిస్తే ధ్యానంలో కూర్చుని ఏం జరుగుతుంది అని ఇట్లా చేస్తున్నప్పుడు మాకు దాని రిజల్ట్ చాలా అద్భుతంగా ఉన్నది. అట్లా ఈ లైట్ వర్కర్స్ గ్రూప్ అనేది రావటం జరిగింది. దీన్ని వినియోగించుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుని జ్ఞానము, ధ్యానము అన్నిటినీ చాలా అద్భుతంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పత్రిజీ ఇచ్చిన ఏ వర్క్ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రానికి సంబంధించిన అన్ని టెక్స్ట్ మెసేజ్లు ముందుగానే మేము రెడీ చేయడం చేస్తున్నాము. ఈ టీంలో వర్క్ చేస్తున్న అందరూ ఎలాంటి ఉద్దేశం లేకుండా హ్యాపీగా, ఎలాంటి లోపల ఏది పెట్టుకోకుండా, ఇంత టీం చాలా పెద్ద టీం, యుఎస్ఏలో అన్ని కంట్రీస్లలో ఉన్నారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
బ్రహ్మర్షి పత్రిజీకి అండ్ పిఎంసీ వాళ్ళకి అండ్ కమిటీ వాళ్ళకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.